చేస్తాను కుదుళ్ళకి బాగా పట్టేస్తానండి ఈ విధంగా పట్టించేసి లైట్ గా మర్దన చేసి ఒక 1 అవర్ తర్వాత మామూలు నార్మల్ వాటర్ తో కడిగేసుకున్నట్లయితే మంచిగా మంచి ప్యాక్ లాగా యూస్ అవుతదండి దీని వల్ల ఉపయోగం ఏంటంటే చుండ్రున పోతది హెయిర్ ఫాల్ అవుతుంది చక్కగా ఊడిన జుట్టు ఏదైతే ఉందో అది రీప్లేస్ అవుతుంది అలాగే జుట్టు గ్రోత్ కూడా బాగా ఎక్కువ ఉంటదండి అందుకనే నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి షాంపూ జింజర్ లిల్లీ అనే మొక్క నుంచి ఫ్లవర్స్ ఎలా వచ్చాయో దాని నుంచి షాంపూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో ఈ మధ్య ఈ మొక్క ఈ ఫ్లవర్స్ ఈ షాంపూ చాలా ట్రెండ్ అవుతుందండి ఇక్కడ చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర మొక్కలు అయితే ఇలా పెంచాము అసలు కూరగాయలు అయితే కొనలేకపోతున్నాం ఫ్రెండ్స్ అసలు ఎంత భయంకరంగా ఉన్నాయోనండి రేట్లు అయితే ఇంట్లో ఇలా బీరపాదులు గోంగూర మొక్కలు ఇలాంటివి వేసామండి మేమైతే ఇక్కడైతే మస్టర్డ్ ఎల్లో గులాబీలు అయితే బాగా పూసినాయి మొగ్గలతో ఉందండి మొక్క అంతా కూడా చూడండి బీరపాదు అయితే బాగా పూలతో ఉందండి చిన్న చిన్న పిందులు ఉన్నాయి కానీ ఫస్ట్ అయితే ఒక పెద్ద కాయ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అసలు కూరగాయల రేట్లు అయితే మండిపోతున్నాయండి ఒక 2 రోజులు అయితే చక్కగా కర్రీకి అయితే సరిపోతుందండి లేదా పచ్చడైనా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మన వీడియోలోకైతే వచ్చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇదండి ఈ మొక్కే షాంపూ జింజరు లిల్లీ అండి దీని నుంచి ఫ్లవర్స్ అయితే చూడండి చాలా బాగా వచ్చినాయి అన్నమాట నేను ఈరోజు అయితే ఒక 4 ఫ్లవర్స్ నుంచి అయితే షాంపూ తీసానండి ఒక్కొక్క ఫ్లవర్ నుంచి షాంపూ 100 ml వరకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ షాంపూ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే జుట్టుకి ఈ షాంపూని అప్లై చేసి మనం ఒక 1 అవర్ తర్వాత వాటర్తో కడిగేసుకున్నట్టయితే హెయిర్ కండిషనర్గా ఉపయోగపడుతుంది అదేవిధంగా జుట్టు రాలడాన్ని ఆపుతుందండి ఊడిన జుట్టును కూడా రీప్లేస్ చేయడానికి అవకాశం ఉందన్నమాట అదేవిధంగా హెయిర్ సిల్కీగా ఉంటుంది జుట్టు కూడా గ్రోత్ బాగుంటుందండి ఇది మనకి ఆయుర్వేద మొక్క అన్నమాట ఇది మన ఇండియాలోనే పుట్టిందండి ఇప్పుడైతే ఈ మొక్క అన్నీ ఈ మొక్కలో ఉన్న అన్ని భాగాలను కూడా చాలా మందులు తయారీకి ఉపయోగిస్తున్నారండి అదేవిధంగా కాస్మెటిక్స్కి కూడా వాడుతున్నారు తర్వాత ఇప్పుడు ఈ షాంపూని వచ్చేసి మనం 2-3 రకాలుగా కూడా మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా అంటే హెయిర్కి పట్టించుకోవచ్చు అదేవిధంగా ఫేస్కి కూడా అప్లై చేసండి ఒక 10 నిమిషాల తర్వాత కానీ కడిగేసుకున్నట్టయితే ముఖం మీద ఉన్న మచ్చలు మొటిమలు తగ్గుతాయి అదేవిధంగా ఫేస్ గ్లో వస్తుందండి ఈ మొక్క అయితే మంచి ఆయుర్వేద మొక్క అన్నమాట మంచి గుణాలు ఉన్న మొక్క ఈ మొక్క ఆకుని నూరేసండి బాడీ పెయిన్స్ ఉన్న దగ్గర కూడా అప్లై చేస్తారన్నమాట పెయిన్స్ అయితే తగ్గుతాయి ఈ మొక్క అల్లం జాతికి దగ్గరలో ఉన్నటువంటి మొక్క అండి ఆ జాతికి సంబంధించిన మొక్క అన్నమాట ఈ షాంపూ కూడా స్మెల్ లేత అల్లం లాంటి స్మెల్ వస్తుందండి చాలా బాగుందన్నమాట నేచురల్గా ఉన్న స్మెల్ కాబట్టి చాలా బాగుంది ఇది వర్షాకాలంలో వస్తుందండి ఈ మొక్క సమ్మర్లో మొక్క అంతా చనిపోతుంది అడుగున భూమి లోపల ఒక దుంప మాత్రమే ఉంటుందండి మొత్తం కంప్లీట్గా సమ్మర్లో చనిపోయి వర్షాకాలంలో మళ్ళీ దుంప నుంచి మొలకలు వచ్చేసి చక్కగా ఈ శీతాకాలంలో ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఇప్పుడు దీని నుంచి మనకి షాంపూ వస్తుందండి దీన్ని మనం ఈ సమయంలో చక్కగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట దీన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మొక్కకు అయితే ఒక 20 పూలు వరకు ఉన్నాయండి నేను ఈరోజు అయితే 4 ఫ్లవర్స్ నుంచి షాంపూ తీసాను ఇంకా మిగతా ఉన్నాయి మనం ఈ ఫ్లవర్ నుంచి ఒకసారి షాంపూ తీసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుందండి ఈ ఫ్లవర్ అయితే ఎప్పటి వరకు ఎన్ని రోజులకి ఎండిపోతుందో అప్పటి వరకు కూడా దీనిలో షాంపూ తయారవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఒకరోజు తీసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుందన్నమాట ఫ్లవర్ ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు ఇంకా ఆగిపోతుంది ఇక్కడ చూసినట్టయితే నేను ఈ షాంపూని వడకట్టానండి షాంపూ వడకట్టి మా సిస్టర్కి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అందుకనే నేను ఇదంతా కూడా అప్లై చేస్తున్నాను కుదుళ్ళకి బాగా పట్టిస్తున్నానండి ఈ విధంగా పట్టించేసి లైట్గా మర్దన చేసి ఒక 1 అవర్ తర్వాత మామూలు నార్మల్ వాటర్తో కడిగేసుకున్నట్టయితే మంచిగా మంచి ప్యాక్ లాగా యూజ్ అవుతుందండి దీనివలన ఉపయోగం ఏంటంటే చుండ్రున్న పోతుంది హెయిర్ ఫాల్ అవుతుంది చక్కగా ఊడిన జుట్టు ఏదైతే ఉందో అది రీప్లేస్ అవుతుంది అలాగే జుట్టు గ్రోత్ కూడా బాగా ఎక్కువ ఉంటుందండి అందుకనే నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను
చూడండి ఈ విధంగా ఈ షాంపూని అయితే బాగా అప్లై చేసండి లైట్గా మసాజ్ చేశాను ఈ కుదుళ్ళకి ఇదంతా కూడా షాంపూ పట్టేసి చక్కగా కుదుళ్ళు దృఢంగా అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఈ షాంపూ హెయిర్కి అప్లై చేస్తూ ఉంటే తలలో నుంచి వేడి ఆవుర్లు అయితే వస్తున్నాయండి అంటే చల్లదనాన్ని కూడా కలిగిస్తుంది అన్నమాట ఇంకెందుకండి ఆలస్యం ఇలాంటి షాంపూ జింజర్ లిల్లీ మొక్క కానీ ఉన్నట్టయితే ఫ్లవర్స్ కానీ ఉన్నట్టయితే దాని షాంపూ తీసుకొని తప్పకుండా యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది శరీరానికి మంచి మాయిశ్చరైజర్గా కూడా ఉపయోగపడుతుందండి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది అన్నమాట ఈ విధంగా అయితే నేను ఇదంతా కూడా అప్లై చేసేసానండి ముడి పెట్టేసి ఒక గంట తర్వాత అయితే వాటర్తో కడిగేసామండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చి లైక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ని ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్